అయితే ఆదివారం పోదాం. ఫస్ట్ రేపు వెంకటేశ్వర స్వామి గుడిను, అదేంది యాదగిరి గుట్ట. హర్షి ఆల్రెడీ తెలుసు కదా అందరు తెలుసు, కానీ హర్షి మాట్లాడుతుంది కాబట్టి హర్షి హర్షిను హాయ్ సన్నీ, హాయ్ చంద్ర, హాయ్ సుశాంత్, చూడు హాయ్ అరవి, హాయ్ అరవి, అర్వికా కొరికేస్తుంది గట్టి కొరుకుతుంది చిన్న కూర కదా. హాయ్ హలో, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాము. హైదరాబాద్ సిరీస్లో ఇది ఒక వ్లాగ్ అనమాట. సో ఏంటి అంటే ఇవాళ ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే ఇవాళ ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేద్దామని అయితే బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మేమైతే బిర్లా మందిర్, ఎన్టీఆర్ గార్డెన్స్, సో ఇవన్నీ లుంబినీ పార్క్ ఇవన్నీ కవర్ చేద్దామని అయితే వెళ్ళాము. సో మెయిన్ ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి. సో ఇక్కడ సచివాలయం కనిపిస్తే అది కూడా షూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఇక్కడి నుంచి మేము బిర్లా మందిర్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ బిర్లా మందిర్ కార్ చేద్దాం అనుకున్నాము. సో బిర్లా మందిర్కి వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉందండి, మరి 2:00కి ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారనమాట. సో మేము ఇంకా బిర్లా మందిర్కి వెళ్ళి అక్కడి నుంచి మరి ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా అక్కడ దగ్గరే కదా, సో ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. సో మెయిన్ ఏంటి, ఎన్టీఆర్ గార్డెన్స్కి ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది కదా, సో ఈవినింగ్ వెళ్ళలేకపోయాము. యాక్చువల్గా ప్లాన్ అయితే ఈవినింగ్ వెళ్ళాలి అని అనుకున్నాము. టెంపుల్ క్లోజ్లో ఉండడం వల్ల ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్లాల్సి వచ్చింది అనమాట ఎన్టీఆర్ గార్డెన్స్కి. ఇంకా ఎలాగో దగ్గరే కదా, అవి 3 కవర్ అవుతాయని చెప్పేసి వెళ్ళాం కానీ. సో ఫైనల్గా ఎన్టీఆర్ గార్డెన్స్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇంకా అలా చూసుకుంటూ వచ్చేసాము. సో మెయిన్ చూడడానికి అయితే ఏమి ఉండదు కదా ఎన్టీఆర్ గార్డెన్స్లో, జస్ట్ ఇంకా వెళ్ళాం కాబట్టి ఆ వాటర్ గేమ్ ఒకటి ఉంటుంది కదా, సో చెట్లో నుంచి వచ్చేది, ఇంకా అదన్నా ఆడదామని చెప్పేసి అయితే అదే ఒకటి పే చేసి ఆడామన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసామండి. మెయిన్ ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఏంటి అంటే ఇది ఒక గేమ్ అనమాట, వాటర్ రైడ్ లాగా. సో వాటర్ రైడ్ అయితే ఆడదామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంక అక్కడికి వెళ్ళాము. సో ఇది కొన్ని రోజులు క్లోజ్ చేసింది అనమాట, మరి ఓపెన్ చేశారు. సో ఇంకా మేము ఎలాగో వెళ్ళాం కదా, సో ఇదన్నా ఆడదామని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ మేము 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు టూర్ వేశారనమాట స్కూల్లో. సో అప్పుడు వెళ్ళాము, అప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ అనమాట ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో అది. సో ఫైనల్గా అప్పుడు ఎక్కామన్నమాట. సో ఆ తర్వాత మరి ఎప్పుడో వెళ్ళాను కానీ నా స్టడీస్ అయిపోయాక ఇంకా అక్కడ అప్పుడు క్లోజ్లో ఉండింది. సో ఇంకా ఇప్పుడు ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మెయిన్ ఏంటి అంటే అప్పుడు ఆ మూమెంట్లో ఏంటి అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఫస్ట్ టైం కదా చూడడం 6th స్టాండర్డ్ అంటే. సో ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడు మరీ వండర్లా ఇవన్నీ ఎక్కాక వాటర్ రైడ్స్ ఇది చాలా చిన్నది అనిపించింది అనమాట. సో ఎక్కాకైతే ఫైనల్గా ఎక్కాం కానీ మరి చిన్నది అనిపించింది.
వండర్లాలో చూశాక ఇక్కడైతే. సో ఫైనల్గా ఇక్కడికి వెళ్ళిన దానికి మరి వాటర్ రైడ్ అయితే చేసేసామన్నమాట, అక్కని కూడా పిలుచుకొని వెళ్ళాము. హర్షి ఒక దాంట్లో వచ్చాము, అక్క సన్నీ చందు ఒక దాంట్లో వచ్చారనమాట. పెద్ద కేకలేదు, తనకి చాలా భయం, చాలా ఫోర్స్ చేశాం కానీ అసలుకి వద్దని చెప్పింది. సో వాళ్ళు ముగ్గురు వచ్చారు కానీ అది వీడియో చాలా మిస్ అయిపోయింది, షూట్ చేశాం కానీ అది ఎందుకో మిస్ అయిందనమాట. ఎలా మిస్ అయిందో తెలియదు, మిస్ అయిపోయింది. అదొక్కటే మిస్ అయింది, ఇంకా అన్నీ ఉన్నాయి, ఏవి డిలీట్ చేయలేదనమాట. అది ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు నాకైతే. సో ఫైనల్గా ఇంకా మేము అక్కడ అది అయిపోయినాక మరి వచ్చేస్తూ ఉన్నామండి. ఏదైనా ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, ఫుడ్ తిందామని చెప్పేసి ఇలాగో వెళ్ళిన దానికి. ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు కూడా ఏం పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపించలేదు. ఇంకా వచ్చేసామన్నమాట అక్కడ ఏమైనా తిందామని చెప్పేసి. ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఎవరికి ఏం కావాలో అది తింటూ ఉన్నాం అన్నమాట. అక్క జాయింట్ వీల్ ఎక్కండి అని చెప్పేసి అంటే ఆర్వి నేను. సో సరే వెళ్దామని చెప్పేసి వెళ్తే అక్కడ 3 ఇయర్స్ అబోవ్ ఉండాలి అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి తింటూ ఉన్నాం అన్నమాట. స్నాక్స్ ఉంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే పాప్కార్న్ ఉంది, స్వీట్ కార్న్ లేదు, పాప్కార్న్ అయితే ఉంది. అలానే ఐస్ క్రీమ్స్, పఫ్స్ ఇవన్నీ ఉన్నాయి, పావ్ బాజీ ఇవన్నీ. సో ఎవరికి ఏం కావాలో అవి తీసుకొని తింటూ ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసామన్నమాట తినడానికి. అంతే, అది ఎక్కడి నుంచి వచ్చేసామన్నమాట. ఎండకి అసలు ఉండాలని కూడా అనిపించలేదు మాకు. 3 పైన వెళ్ళింటే బాగుండేది, కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట కూర్చొని. ఇంకా తింటూ ఉన్నాం అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఒక ఆమె చూసారా జంప్ చేస్తుంది, ఆ జంప్కి అయితే హ్యాపీగా ఎక్కిందనమాట. మరి ఆపండి ఆపండి అని చెప్పేసి అంటుందన్నమాట. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు ఎక్కాలో అని అనుకున్నాము. సో భయం అయితే ఉంటుంది, నార్మల్గా ఎంజాయ్ చేయాలి అని చెప్పి. కానీ తను ఎక్కడం చాలా హ్యాపీగా ఎక్కింది, కానీ చాలా భయపడింది అనమాట ఆ చిన్న రైడ్కి. సో అలాంటప్పుడు ఎక్కకూడదు అనిపించింది అనమాట మాకు. ఇంకా ఆ తర్వాత మేము ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి అవుట్ అవుతున్నాం అనమాట, ఎగ్జిట్ అవుతూ ఉన్నాము. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, 1-1.5 అవర్ మాత్రమే స్పెండ్ చేసి ఉంటాం అనమాట ఎన్టీఆర్ గార్డెన్స్లో వెళ్ళిన దానికి. ఇంకా అక్కడి నుంచి ఫుల్ చూసారా ఎండ కూడా అట్లానే ఉంది, వచ్చేస్తూ ఉన్నాం అనమాట, టైం అవుతుంది అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాం అంటే బిర్లా మందిర్ ఓపెన్ అవుతుంది అని చెప్పారు కదా. సో 2 o'clockకి ఇంకా బిర్లా మందిర్ ఓపెన్ అవుతుంది అంటే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇది కొత్తగా చూస్తూ ఉన్నాం అనమాట మార్టైస్ మెమోరియల్. ఏంటి అంటే మేము కేసీఆర్ వచ్చాక ఇది డెవలప్ అయింది కదా, సో కొత్తగా అనిపిస్తే మేము చూస్తూ నిదానంగా వెళ్తూ ఉన్నారన్నమాట, డ్రైవర్ కూడా చూస్తూ ఉన్నాము. బిర్లా మందిర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడి నుంచి బిర్లా మందిర్కి 2 o'clockకి ఓపెన్ అవుతుంది కదా, ఫుల్ ఎండ ఉంది, ఇంకా రాయి కదా, ఫుల్ కాళ్ళు అయితే కాలిపోతూ ఉన్నాయన్నమాట. సో టకటకాలా ఎక్కేసాము. ఎక్కినప్పుడు ఇంకా అమ్మ అయితే రాలేదు, నేను కూడా వెళ్ళొద్దు అనుకున్నా, పాప అయితే పడుకునేసింది అనమాట ఫుల్గా. ఇంకా అక్క ఉన్నీలే నేను ఎత్తుకుంటాను అని చెప్పేసి ఇంకా అక్క ఎత్తుకొని నడిచేది అనమాట. కానీ కాళ్ళు మాత్రం చాలా వేడిగా అనిపించింది. సో ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడ ఏమీ షూట్ చేయలేదు, లోపల పైకి అయితే అలా ఉండదు కదా సెల్. ఇంకా దర్శనం చేసేసుకొని మేము ఫుల్ ఏమన్నా లంచ్ చేద్దామని చెప్పేసి ప్యారడైజ్ రెస్టారెంట్ దగ్గరలో ఉంటుంది కదా, సో ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్ ఒక 15-20 మినిట్స్, దాదాపు 1.5 అవర్ వెయిట్ చేసాము. ఆ రోజు ఫుల్గా ఉన్నారన్నమాట వెయిటింగ్ లిస్ట్. ఇంకా ఫైనలీ ఇంకా మొత్తం 9-10 మెంబర్స్ ఉన్నాము అని చెప్పేసి అంటే మరి ఇచ్చారనమాట. సో ఒక 15-20 మినిట్స్ పట్టింది, అక్కడికి పాప ఉంది అని ఇది చేసుకుని అక్కడ కాల్ అయితే కదా వాళ్ళు ఇవ్వడానికి. ఇంకా ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట ప్యారడైజ్ తిందామని చెప్పి. మరి ఫుడ్ అంతేం బాగోలేదు అనిపించింది మాకు అక్కడ. బిర్లా టెంపుల్ కి వెళ్ళి ఎన్టీఆర్ గార్డెన్స్ చూసుకొని తినడానికి ఫుల్ ఆకలిగా ఉంది అందరికి. సో మండి ఒకటి అదొకటి అన్ని కొన్ని వెరైటీస్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వస్తే అంతే అది కూడా. మండి ఆర్డర్ చేసామన్నమాట, మండి తిందామని చెప్పేసి. బట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా మండి అంటేనే. సో కానీ మండి బాగుంది అనమాట టేస్ట్ వైజ్. ఇంకా నార్మల్ బిర్యానీ అయితే అంతేం అనిపించలేదు, నార్మల్గానే ఉంది. సో సూపర్ అనేటట్టు అయితే లేదు బోన్లెస్ బిర్యానీ కానీ అవి కానీ. ఫైనల్లీ ఇంకా
ఇవి మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాం, ఆల్రెడీ తినేసేయాలండి స్టార్టర్స్ వచ్చేలేదు. ఇక్కడ పాప చూసారా ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట, అలా పెడుతూ ఉంటే తాగాలి అని ఫుల్ ఫోర్స్ హ్యాపీగా యూజ్ చేస్తుంది, అందుకే పైకి అలా పెట్టాం అన్నమాట. ఏం లే పేపర్ బాగా నవ్వేకి వస్తాను. నువ్వు కూడా అన్న యావంటే నువ్వు ఆర్వి ఇదిగో చాలు ఎక్కడ ఆర్వి ఆర్వి మర్చిపోయా హోటల్లో రెస్టారెంట్ ఆర్వి రెస్టారెంట్ మర్చిపోయినా ఆర్వి లేదు ఆర్వి లేదు. ఇప్పుడైతే మేము ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామండి, మా అన్న ఆఫీస్ దగ్గరికి. ఇప్పుడు మేము చూపిస్తున్నది అయితే అన్న ఆఫీస్. సో అన్నది తమ్ముడిది, తమ్ముడిది కింద అన్నది పైన అనమాట. సో ఇద్దరు ఒకే దాంట్లోనే ఉంటారు, సో సపరేట్ సపరేట్ ఇద్దరు ఒకే దగ్గరే ఉంటాయి కాబట్టి కొంచెం కింద పైనకి వెళ్ళిపోయాం అనమాట ఫస్ట్. ఇంకా అన్న చూసేసుకొని ఇంకా తమ్ముడిని కూడా చూసాం, కానీ అక్కడ షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా మేము వెళ్ళింది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, అన్ని చూసుకొని వచ్చేటప్పుడు ఈవినింగ్ అయింది. మరీ షాపింగ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట, అమ్మ షాపింగ్ చేయాలి అంటే ఇంకా పక్కనే కళామందిర్ ఉందనమాట. సో అక్కడికైతే వెళ్ళాము షాపింగ్ చేద్దామని చెప్పి. ఇంకా తమ్ముడు ఆఫీస్ అయితే షూట్ చేయలేదండి. ఇక్కడికి షాపింగ్కి అయితే వచ్చాము కళామందిర్లోకి, అమ్మ శారీస్ తీసుకోవాలి అంటే. కళామందిర్లో కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి, దాదాపు ఒక 9-10 ఏమో శారీస్ అయితే తీసుకున్నారు అమ్మ అక్క కలిసి. సో ఈ ఫైనల్గా షాపింగ్ అయితే ఇక్కడ చేసేసాము. ఇంకా తర్వాత నేను ఏం షూట్ చేయలేదు, అక్కడికి ఈవినింగ్ అయిపోయింది. పాప ఇంకా ఏడవడం స్టార్ట్ చేసిందనమాట, ఈవినింగ్ అయితే అస్సలు ఉండదు అని చెప్పాను కదా. సో ఆ రోజు కూడా సేమ్ అనమాట. ఇంకా నేనైతే వెళ్ళి కార్లో కూర్చుందామని చెప్పేసి ఇంకా వీళ్ళైతే షాపింగ్ చేసేసాక కొంచెం షాపింగ్ చేసే వరకు ఉన్నాను. బిల్లింగ్ టైంలో ఇంకా వెళ్ళిపోయాను అనమాట, అసలు ఉండలేదు పాప, ఇంకా పక్కనే కదా. ఇంకా నేనైతే వెళ్ళి కార్లో కూర్చుందామని అయితే వెళ్ళిపోయాను. నేను షాపింగ్కి వెళ్ళాను అంటే పాపతో డెఫినెట్లీ ఇంకా మిర్రర్ దగ్గర కూర్చొని తను ఆడించుకుంటూ ఉండాలన్నమాట. సో అది లేకపోతే అస్సలు ఉండదు, ఈవినింగ్ టైం అయితే అస్సలు ఉండదు. సో డెఫినెట్లీ ఇంకా నేను ఆల్రెడీ ఒక కొన్ని షార్ట్స్లో పెట్టాను కదా, మిర్రర్ దగ్గరికి చూపించుకుంటూ ఉంటాను అని చెప్పి. సేమ్ ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా అదే పని చేస్తున్నాను ఏడుస్తూ ఉంటే. సో ఎంతవరకు ఉంటుంది, కొంచెం సేఫ్ వరకు ఉంటుంది అనమాట అలా ఆడిస్తూ ఉంటే. ఇంకా తర్వాత బిల్లింగ్ ఆ టైంలో వెళ్ళిపోయాను అనమాట. ఇదండి, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టేట్ ఇన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.